అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇండియాలో అయితే కోవిడ్ సిచ్యువేషన్స్ ఎక్స్ట్రీమ్ లో ఉన్నాయి. సో ప్లీజ్ స్టే సేఫ్, మాస్క్ వేసుకోండి, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. సో పిల్లలు, ఏజ్డ్ పర్సన్స్ ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. సో ప్లీజ్ స్టే సేఫ్. ఈ రోజు నేను ఒక రివ్యూ వీడియో చేస్తున్నాను హిన్వెర్ హాబ్ మరియు చిమ్నీది. సో చాలా బ్రాండ్స్ చూసాము, కాఫ్, ఫేబర్, ఎలికా, గ్లెన్. మాకేది నచ్చలేదండి, మాకేది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో మేము ఇలానే రీసెర్చ్ చేసేటప్పుడు మాకు హిండ్వేర్ గురించి తెలిసింది. సో మేము దాన్ని ఇంకా రీసెర్చ్ చేసి అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, దాని యూనిక్ డిజైన్ మాకు చాలా నచ్చింది. సో ఫైనలీ మేము హిండ్వేర్ చిమ్నీ మరియు హాబ్ తీసుకున్నాము. సో దాన్ని డీటెయిల్ రివ్యూ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి. సో మీలో ఎవరికైనా నచ్చితే తీసుకోవాలి అనుకుంటే హాబ్ మరియు చిమ్నీ, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. మీ చిమ్నీ తీసుకుని 8 మంత్స్ అయిందండి. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటున్నాను. మా చిమ్నీ వచ్చేసి ఫిల్టర్లెస్ టెక్నాలజీ. సో జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటది. ఒకటి వచ్చేసి మెష్ ఫిల్టర్. జనరల్ గా మన ఇండియన్ కిచెన్ కి సూటబుల్ కాదు మెష్ ఫిల్టర్, ఎందుకంటే మనం ఎక్కువగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటుంటాము. సో వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉండాలి. సో మనకి ఇది చాలా యూజ్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి బాఫిల్ ఫిల్టర్. సో ఇండియన్ కిచెన్ లో ఎక్కువగా బాఫిల్ ఫిల్టర్ ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది ఈజీ మెయింటెనెన్స్. సో 3 మంత్స్ వన్స్ క్లీన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ ఫిల్టర్. ఇది కూడా మన ఇండియన్ కిచెన్ కి యూస్ఫుల్ కాదండి, ఎందుకంటే పీరియాడికలీ ఫిల్టర్ ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో నేను ఈ రోజు రివ్యూ ఇస్తున్న చిమ్నీ మోడల్ వచ్చేసి లెక్సియా ఫిల్టర్ లెస్ చిమ్నీ అండి, ఆటో క్లీన్ టెక్నాలజీ. దీని నెక్స్ట్ జనరేషన్ చిమ్నీ కూడా అంటారు. సో ఇదంతా టచ్ అండ్ మోషన్ సెన్సార్ చిమ్నీ, జస్ట్ ఒక టచ్ తో ఆటో క్లీన్ అయిపోతుంది, పెద్ద పని ఉండదు, ఈజీగా క్లీన్ అండ్ మెయింటైన్ చేయొచ్చు. చేస్తుందో మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి హూడ్ అండి. మీరు కుకింగ్ చేసేటప్పుడు పొగంతా దీని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి చిమ్నీది సైడ్ బాడీ. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. చూడండి, చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో ఇదంతా గ్లాస్ ప్యానెల్ అండి. సో ఇప్పుడు ఇది హ్యాండ్ వేవ్ తో కూడా ఆపరేట్ అవుతుంది. చూడండి ఇలా. సో మళ్ళీ ఆఫ్ చేసొచ్చు ఇలా. సో ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్, జస్ట్ ఫెదర్ టచ్ అండి, ఇలా ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి బల్బ్ అండి. ఇప్పుడు దీన్ని ఇలానే టచ్ సెన్సర్తో ఆఫ్ చేయొచ్చు. ఈ ప్లస్ అండ్ మైనస్ వచ్చేసి సక్షన్ పవర్ అండి. సో మీరు లో అంటే మైనస్ చేసుకోండి, హై కావాలంటే ప్లస్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఆటో క్లీన్ అండి. సో ఇది 3 సెకండ్స్ ఇలా ప్రెస్ చేసుకో ఉండాలి. సో మీకు ఈ ఆటో క్లీన్ ఫంక్షన్ ఆన్ చేస్తే సో ఆయిల్ అంతా ఈ కంటైనర్ లో
స్టోర్ అవుతుంది సో మీకు ఇక్కడ చూపిస్తది ఈ లెవెల్ ఎంత ఆయిల్ సెగ్రిగేట్ అయ్యింది అని సో దీని ఇలా వేసేయచ్చు మళ్ళా సో చూసారా చాలా ఈజీ సో అందుకని ఇది హ్యూమన్ ఫ్రెండ్లీ చిమ్నీ సో ఈ చిమ్నీ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంది అంటే సో హైట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చు సో ఏం ఇబ్బంది ఉండదు నార్మల్గా నార్మల్ చిమ్నీస్ వస్తాయి కదా అవి ఎక్కువగా తలకు తాకుతాయి సో ఇదైతే తాకదు ఈజీ ఫంక్షన్ సో ఇది వచ్చేసి లైఫ్ టైం వారంటీ డీటెయిల్ రివ్యూ చూద్దామా సో నా హాబ్ వచ్చేసి హిండ్వేర్ ది హిండ్వేర్ కంపెనీ హాబ్ సో ఇది 4 బర్నర్ స్టవ్ సో ఇది 76 సెంటీమీటర్ 8 mm థిక్ టఫ్ ఎండ్ గ్లాస్ సో ఇది చూస్తున్నారు కదా మీరు ఇది ఇది డ్యూయల్ బ్రాస్ బర్నర్స్ అండి సో దీని ఇలా మళ్ళీ ఫిక్స్ చేసేయచ్చు ఈ గ్లాస్ వచ్చేసి స్క్రాచ్ రెసిస్టెంట్ సో బిల్ట్ ఇన్ హాబ్స్ లో 2 టైప్స్ ఉంటదండి ఇండియన్ బర్నర్స్ మరియు ఇటాలియన్ బర్నర్స్ మేము ఇండియన్ బర్నర్స్ తెలామండి ఎందుకంటే ఇండియన్ క్విజిన్స్ కి సూట్ అవుతుంది ఇండియన్ బర్నర్ సో ఎక్కువగా ఇండియన్స్ హై ఫ్లేమ్ కుకింగ్ చేస్తుంటారు సో అందుకని ఇండియన్ బర్నర్స్ యూజ్ అవుతుంది సో ఇటాలియన్ బర్నర్స్ ఎందుకు నేను ప్రిఫర్ చేయలేదంటే ఫ్లేమ్ స్లోగా వస్తుంది కుకింగ్ ఈక్వల్గా అయ్యలేదు సో అందుకని నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇండియన్ బర్నర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఇండియన్ కుకింగ్ సో ఇది వచ్చేసి కాస్ట్ ఐరన్ అండి మెటాలిక్ హాబ్స్ అండి సో ఈ హాబ్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఇండివిజువల్ గా బర్నర్ తో కనెక్ట్ అయింది సో ఈ సర్కిల్ చూస్తున్నారు కదా సో ఈ సర్కిల్ తో మీరు చూసుకోవచ్చు ఏ బర్నర్ తో ఏ నాట్ కనెక్ట్ అయింది అని సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉందండి ఫ్లేమ్ ఫెయిల్యూర్ సేఫ్టీ డివైస్ అని సో మీరు ఎప్పుడైనా కుకింగ్ చేసేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్ అయిపోతే ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది సో దీని పక్కన ఉండేది ఆటో ఇగ్నిషన్ సో ఈ రెండు బర్నర్స్ వచ్చేసి స్టాండర్డ్ సైజ్ సో ఇది మీడియం అండ్ ఇది లార్జ్ సైజ్ అండి సో మీరు ఈ బర్నర్ తో ఎక్కువ సాటే లేకపోతే చపాతి చేసుకోవచ్చు చిన్న కుకింగ్ చేసుకోవచ్చు లైక్ పాలు వేడి చేసుకోవడము అలా దీంతో మీరు ఏమన్నా డీప్ ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉండిందా కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి బ్లాగ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామా అంటిల్ దెన్ స్టే సేఫ్ బి పాజిటివ్ and keep smiling. Bye.